Glory, thank you, Lord, in the name of Jesus. Hallelujah, hallelujah. దేవాది దేవుడు ఈరోజు మనతో ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో ఇక్కడ కీర్తనకాడు చక్కగా ఈ మాట సెలవిస్తున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. దేనిని ధ్యానించాలి? యెహోవా ధర్మశాస్త్రము, దేవుని మాటలు రాత్రి పగులు ధ్యానించాలండి. ఆమేన్. ఈరోజు ధ్యానం లేదండి, ధ్యానం లేదు, మెడిటేషన్ లేదు. ఇక్కడ ధ్యానించాలని వాక్యం సెలవిస్తుంది. దీవారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించాలి రాత్రి పగులు. ఏం చేయాలండి? ధ్యానించాలి. వాడే ధన్యుడు, వాడే భక్తుడు, వాడే దేవుని మాటను అనుసరించువాడు, దేవుని మాటకు విధేయుడు, దేవుని మాట ప్రకారం జీవించేవాడు. ఎవడండి ధన్యుడు? ఎవడు ధన్యుడు? యవనలో అయితే దేవుని వాక్యం ఉంటుందో, యవనలో అయితే దేవుని వాక్యము నిలిచి ఉంటుందో, దేవుని వాక్య ప్రకారం జీవిస్తారో, ఆ వాక్యాన్ని రాత్రి పగులు ధ్యానిస్తారో, ధ్యానించిన వాక్య ప్రకారం జీవిస్తారో వారే ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఊరికినే రాదండి. ఈరోజు సంవత్సరానికి ఒకసారి చర్చిలకు వెళ్ళి నేను క్రైస్తవుణ్ణి, నేను దేవుని బిడ్డను అంటున్నారు. సంవత్సరానికి ఒకసారా? సంవత్సరానికి ఒకసారి బైబిల్ చదువుకుంటూ, సంవత్సరానికి ఒకసారి దేవుని వాక్యం విన్నవాడు ధన్యుడా? వాడు ధన్యుడా అండి? కాదండి. రాత్రి పగులు స్తుతించాలి ప్రభువుని. దీవారాత్రములు దేవుని స్తుతించాలి, దీవారాత్రములు ప్రభువుని వెతకాలి, దీవారాత్రములు ప్రభువు వాక్యాన్ని ధ్యానించాలి, మందిరాలకు వెళ్ళాలి, ఆరాధించాలి ఆయన్ని, ఆరాధించాలి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆరాధించాలి రాత్రి పగులు. హల్లెలూయా. వాడు ఎలా ఉంటాడండి? వాడు ఎలా ఉంటాడంటే వాక్యం సెలవిస్తుంది, వాడు కాలవ వారిన నాటబడిన చెట్టు వలె. వాడు నీటి కాలువ వారిన నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉండును. అతడు నీటి కాలువల వారిన నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. వాడు ఎలా ఉంటాడండి? కాలువ వారిన, నీటి వారిన ఒక నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది, ఆకు వాడదండి. ఇప్పుడు మనం కూడా చెట్లు పెంచుతాము. నేను కూడా చాలా చెట్లు పెంచాను మా ఇంటి ముందు. రోజూ నీళ్ళు పోయాలి దానికి. ఉదయము సాయంత్రము ఆ పాట్స్లో ఉన్న దానికి రోజు నీళ్ళు పోయాలి. రోజు నీళ్ళు పోయకపోతే ఆకులు వాడిపోతే సాయంత్రం లోపు. అయితే నీటి కాలువల వారిన లేకపోతే నీటి ఒడ్డున నాటబడిన చెట్టు అలా ఉండదండి, ఆకే వాడదండి. అది ఆకే వాడదండి. ఆకు వాడక తన కాలమందు ఫలమిస్తుందంటండి. ఫలమిచ్చే చెట్టుగా మారిపోతుంది. ఎవరండి? ఎవరైతే దీవారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో వారు ఆకు వాడకుండా తన కాలమందు ఫలమిస్తారు. తన కాలమందు ఫలమిస్తారు. ఫలమిచ్చే చెట్టుగా మారిపోతావు దేవుని వాక్యము దీవారాత్రములు ధ్యానించినట్లయితే. ఫలమిచ్చే చెట్టుగా మారిపోతావు. ఆకు వాడని చెట్టుగా, నిత్యము పచ్చగా ఉండే చెట్టుగా నువ్వు ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. తర్వాత రెండో మాట, అతడు చేయనిదంతయు సఫలమగును. మనం చేసేది ఏది సఫలం కాదండి. మనం ఏది సఫలం కాదు. ఒకటి చేస్తే ఒకటి సక్సెస్ అవుతుంది, ఇంకోటి సక్సెస్ అవ్వదు. ఓ పని జరిగితే ఇంకో పని జరగదు. కొన్ని సందర్భాల్లో ఏది జరగదు. ఇక్కడ ఆయన చేయనిదంతయు సఫలమగును. ఆయన చేయనిదంతయు సఫలమగును. ఆమేన్. ద్వితీయోపదేశ కాండం 2:8 చూస్తున్నాము, ఇదిగో నీ చేతి పనులన్నిటినీ నేను ఆశీర్వదించేదను. ఎవడ చేతి పనులన్నీ దేవుడు ఆశీర్వదిస్తాడంట?
ఎవడైతే దీవారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాడో, దాని ప్రకారం జీవిస్తాడో, దాని ప్రకారంగా అనుసరించి నడుస్తాడో, ఆయన చేయనిదంతే సఫలమవుతుంది. ఎందుకంటే వాక్యం ఆయనలో ఉంటుంది, వాక్యం ఆయన నడిపిస్తుంది. ఆమేన్. ఇదిగో నువ్వు ఇలా వెళ్తే సక్సెస్ అవుతుంది, ఈ పని చేస్తే సక్సెస్ అవుతుంది, ఈయన ఆలోచన తీసుకుంటే సక్సెస్ అవుతుంది, ఈ మాట ప్రకారం జీవితే సక్సెస్ అవుతుందని ఆ వాక్యం నీకు బోధిస్తుంది. ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది. ఆ వాక్యము సర్వసత్యంలోనికి నిన్ను నడిపిస్తుంది. ఆ వాక్యము సక్సెస్లోనికి నడిపిస్తుంది. ఆ వాక్యము ఎప్పుడు ఫలమిచ్చేటట్లు నడిపిస్తుంది, ఫలింపు చేస్తుంది, అభివృద్ధిలోనికి నడిపిస్తుంది. అందుచేత నా ప్రియ సహోదరి సహోదరుడు, నిన్ను అభివృద్ధి పరిచేది, నిన్ను ఫలింపచేసేది, నీ కుటుంబము వాడకుండా, నీ కుటుంబము ఎప్పుడు పచ్చగా నువ్వు చేసే కార్యాలన్నీ సఫలం అవ్వాలంటే, నువ్వు ఫలమిచ్చే చెట్టుగా ఉండాలంటే, దీవారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా ప్రభు నిన్ను దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో మొదటి కీర్తన గ్రంథము మూడు వాక్యాలు మేము ధ్యానించాం యేసయ్యా. మూడో వాక్యం మేము ధ్యానించాం, 1:3, యెహోవా ధర్మశాస్త్రములు దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, వాడు కాలువ వారిన నాటబడిన ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు, ఆయన చేయనిదంతే సఫలమవుగునని. అలాగే ప్రభువా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ దీవారాత్రములు ఈ వాక్యాన్ని ధ్యానించి ప్రభువా వారు ఫలమిచ్చి చెట్టుగా ఉండాలి. నాయనా, వారు చేయనిదంతే సఫలం అవ్వాలి. దీవించండి, ఆశీర్వదించండి. యేసుప్రభునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. God bless you all.